कडप जिल्ला राजंपेट नियोजकवर्गम पोंटिमिट्ट तहसीलदार कार्यालयं दग्गर प्रिंट अंड एलक्ट्रॉनिक मीडिया पात्रिकेलु चेस्तुन्न रिले निराहार दीक्षकु रामय्यपेटं तेलुगुदेशं नायकुलु चमर्ति जगन्मोहन राजु वोंटिमिट्ट टीडीपी नायकुलु माजी कल्लुगीत कॉर्पोरेशन डैरेक्टर कोमर वेंकट नरसय्य मद्दतु तेलिपारु। ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పాత్రికేయులకు ఇళ్ల స్థలాల గురించి ఆయన మాట్లాడుతూ అధికారులు తక్షణమే పరిశీలించి వీరికి న్యాయం చేయాలని లేకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 నెలల లోపే వీరికి పట్టాలు మంజూరు చేస్తామని ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా పత్రికా రంగంలో ఉన్న వీరికి ఇళ్ల స్థలాల పంపిణీపై జాప్యం తగదని వెంటనే మంజూరు చేయాలని లేని పక్షంలో పత్రికా ప్రింట్ మీడియా వారు దీక్ష మరింత రెట్టింపుగా దీక్ష చేసే అవకాశం ఉందని అధికారులు పరిశీలించి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। ప్రజల की ప్రభుత్వానికి వారధులుగా ఉండేటువంటి పత్రికా విలేకరులు వారికి అన్యాయం జరగడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటులాంటిది। ఎన్నో ప్రజల సమస్యలను వెలిగి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వారి సమస్యలను పరిష్కరింపజేసి సమాజంలో మంచి జరిగే విధంగా వీళ్ళు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు। ఈ క్రమంలో వీళ్ళకి సమాజ సేవ తప్ప వేరే కనపడదు। బహుశా ఈ వృత్తిని మనం కడుపేదల దృష్టిలో ఉంచాము। పేదలకు కూడు గుడ్డ క్రమంలో ఇల్లు కూడా ఇవ్వడం అనేటువంటిది సామాజికమైనటువంటి హక్కు, సామాజికమైనటువంటి న్యాయం। ఆ న్యాయం ప్రకారం ఇంతవరకు ఇల్లు కేటాయించిన దాన్ని లాక్కొని తిరిగి కేటాయించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। కాబట్టి కనీస బాధ్యతగా కనీస హక్కుగా ఈ ప్రజాస్వామ్యానికి అవమానం కలిగే విధంగా ప్రవర్తించకుండా ప్రజలు అధికారులు ఇప్పటికైనా కానీ నిద్ర మేలుకొని వీరికి సరైన న్యాయం చేయాలి। గతంలో మా పార్టీ ఉన్నప్పుడు ఏదో తప్పులు జరిగాయి అనేటువంటి విషయం దృష్టికి వచ్చింది। వచ్చే ప్రభుత్వంలో ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలే అంటే ఈ లోపు వీళ్ళకి సమస్య పరిష్కారం కాకపోతే కనుక ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలే పరిష్కారం చేస్తామని వీరికి న్యాయం చేస్తామని నేను మా పార్టీ తరఫున తెలియజేసిన పార్టీ తరఫున హామీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరుల ఈరోజు 4వ రోజు నిరాహార దీక్ష శిబిరానికి తెలుగుదేశం పార్టీ చెందిన మా నాయకుడు జగన్మోహన్ రాజు గారిని వారి సంఘీభావంగా 4 మాటలు మాట్లాడండి చెప్పడంతో ఆయన అంగీకరించి ఆయన ప్రోగ్రాం మార్చుకొని ఈరోజు ఈ శిబిరాన్ని సందర్శించి వాళ్ళకి మద్దతుగా మాట్లాడడం శుభదాయకం। ఆయనకి ఈ మండల ప్రజల తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నాను। ఇకపోతే గడిచిన 10 సంవత్సరాలుగా విలేకరుల సమస్య, ఇళ్ల పట్టాల సమస్య నాలుతూనే ఉంది। అది తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు చిన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, గడిచిన 7 సంవత్సరాలుగా ఈ సమస్యను నానడానికి కారణం ఏంటంటే అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, లేదా వీళ్ళు ఏందిలే విలేకరులు ఏం చేస్తారులే అని చెప్పి కూడా వాళ్ళ ఒక స్వల్పమైన దృష్టి కావచ్చు, ఏం చేస్తారులే మమ్మల్ని అనే దృష్టి కూడా కావచ్చు। చాలా దురదృష్టకరం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పాటుపడుతున్న విలేకరులకు వెంటనే ఒంటిమిట్ట మండలంలో 23 పట్టాలు కేటాయించడం జరిగింది। వారికి అందనే వారికి వెంటనే గతంలో కేటాయించిన ప్లేస్లో ఈరోజు రామాలయానికి వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన పట్టాలను వాళ్ళు పాపం వదిలిపోవడం జరిగింది। వెంటనే సరౌండింగ్ గండిగా పొలం ఉంది, ఈరోజు న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరము వారి హక్కుల సాధనలో మేము భాగంగా ఉంటామని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా।
మీ సమస్యను ఖచ్చితంగా మీ స్థాయిలో మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి. కానప్పుడు మీరు ఏదైనా ఆందోళన చేపట్టినా లేదా మరే కార్యక్రమం చేపట్టినా అది అత్యంత ప్రక్రమైన మావత్ సహాయం మేము ఖచ్చితంగా మీ తరఫున చేస్తాం. మీ ఎండ మీ వెంటే ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఒంటిమిట్టి విలేకరుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.